మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాల్లో అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే అంశంపై కొంతకాలంగా ప్రభుత్వం ఆరాధిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి వీరవల్లిపాలెంలో ట్రస్టుకు చెందిన 365 ఎకరాల భూముల్లో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టికి మాన్సాస్ ట్రస్ట్ ఈవో భ్రమరాంబ తీసుకొచ్చారు. ట్రస్టు ఆదాయానికి కోట్లాది రూపాయల మేర గండిపడుతుందని వెల్లడించారు. 100 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతులు తీసుకుని 365 ఎకరాల్లో అక్రమంగా తవ్వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 8 నుంచి 10 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం 42 లక్షల రూపాయలతో సరిపెడుతున్నారని చెప్పారు ఈవో. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్ ఓటి థ్యాంక్ యూ నల్ని. మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాల్లో గత ప్రభుత్వంలో ఏదైనా అవినీతి కార్యకలాపాలు జరిగాయన్న అంశానికి సంబంధించి దాదాపు నెలన్నర రోజుల నుంచి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆరా తీసిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా మనకందుతున్న సమాచారం మేరకు అప్పట్లో మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా అలాగే సింహాచలం దేవస్థానానికి సంబంధించిన ఈవోగా పనిచేసిన రామచంద్రమోహన్ మీద ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. సో రామచంద్రమోహన్ వెనక ఎవరన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, అప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అధికారులు లేకపోతే నాయకులు ఎవరన్నా ఉన్నారన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు ఆరాధిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ప్రస్తుతం మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా కొనసాగుతున్న భ్రమరాంబ నుంచి ఒక నివేదిక వచ్చింది. సో ఈ నివేదికలో తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి అలాగే వీరవల్లిలంక గ్రామాల పరిధిలో ఉన్న మాన్సాస్ ట్రస్ట్ భూములు దాదాపు 365 ఎకరాలు ఉన్నాయి. ఈ 365 ఎకరాల్లోనూ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనేది ప్రధానమైన అభియోగం. సో ఈ నేపథ్యంలో అక్కడ అక్రమ ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తున్న రామచంద్రమోహన్ రాజే అన్న అనుమానం అయితే ప్రభుత్వ వర్గాలకు ఉంది. సో ప్రస్తుతం అదనపు ఎండోమెంట్ శాఖకు దేవాదాయ శాఖకు సంబంధించిన అదనపు కమిషనర్గా రామచంద్రమోహన్ వ్యవహరిస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారు. అక్కడ ఇసుక తవ్వకాలకు సంబంధించిన సర్వేని చేపట్టే క్రమంలో ఆ సర్వేని ఆపేయాల్సిందిగా కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన రామచంద్రమోహన్ జోక్యం చేసుకుంటూ ఆ సర్వేని ఆపే దిశగా కూడా ఒత్తిడి తీసుకొచ్చిన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా ప్రస్తుతం ఈవోగా వ్యవహరిస్తున్న ఎవరైతే భ్రమరాంబ ఉన్నారో ఆమెను కాదని తానే సొంతంగా పెత్తనం చెలాయించే దిశగా ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. తన అధికార విధుల్లో జోక్యం చేసుకుంటున్నారన్న అంశానికి సంబంధించి కూడా కమిషనర్ దేవాదాయ శాఖ కమిషనర్కు ఈవో భ్రమరాంబ ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆరా తీసిన మెతడ దాదాపు 150 కోట్ల రూపాయల మేర కుంభకోణం ఈ 365 ఎకరాలకు సంబంధించిన ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన వ్యవహారం నడిచిందనేది ప్రధానంగా ప్రభుత్వానికి అందిన సమాచారం. ఈ మేరకు ఇటువంటి తరహా అక్రమాలు ఏదైనా ఇంకా ఏమైనా జరిగి ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది. ప్రధానంగా రామచంద్రమోహన్ ఇప్పటికీ మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఆరా తీయడంతో పాటుగా రామచంద్రమోహన్ వెనకాల ఇంకా ఎవరన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు అలాగే ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన నేతలు ఎవరన్నా ఉన్నారా అన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది. మొత్తంగా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా టేకప్ చేస్తున్న తరుణంలో ఈ కీలకమైన వ్యవహారం తెర మీదకు రావడం అనేది కొంత మరింత ఆసక్తికరమైన పరిణామం, అలాగే ఉత్కంఠతను రేకెత్తి తీసుకునే మొత్తం వ్యవహారం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. నల్ని.